అప్పట్లో నేను నిన్న ఏదో మొన్న మీకు చెప్పాను కదా అక్షరానికి కావాలా అని కుల్దీప్ నయ్యర్ గారు రాసినటువంటి బుక్ లో ఆయన ఒక పాయింట్ మెన్షన్ చేశాడు, అసలు పాకిస్తాను భారతదేశం విడిపోవటానికి ముస్లిం లీగ్ పార్టీకి 2 MP సీట్లు ఇస్తే ఆ రోజు ఈ పెద్ద వివాదం ఉండేది కాదట, 2 MP సీట్లు. వంశీ గారు అక్కడ ఇంకొకటి కూడా ఉంది, వంశీ గారు 2 MP సీట్లు ఒకటే కాదు వంశీ గారు, అక్కడ కూడా అంటే కరెక్ట్ గా మనకి విభజనకి ముందు హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో సరిగ్గా ఆ రోజున్న పరిస్థితుల్లో కూడా స్వాతంత్రానికి పూర్వము ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇవన్నీ వచ్చినాక అటు కాశ్మీర్ ప్రాంతం కానీ పంజాబ్ ప్రాంతం కానీ బెంగాల్ ప్రాంతం కానీ ఇండస్ట్రీగా బాగా డెవలప్ అయినాయి వంశీ గారు. మరి అయినాక మళ్ళీ వాళ్ళు అక్కడ ఉండే ముస్లిం కొంచెం పెద్ద పెద్ద ముస్లిం వ్యాపారవేత్తలు వ్యాపారంలో అడుగు పెడదామంటే ఇక్కడ ఆల్రెడీ భారతదేశానికి సంబంధించిన గుజరాతీలో మార్వాడీలో వాళ్ళు ఆ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొత్తగా వ్యాపార అవకాశాలు కూడా రావాలి అని అనే ఒక కాంక్షతోటి వాళ్ళు జిన్నాకి సపోర్ట్ చేశారు వంశీ. అవును, చివరి కదా అసలు చూడండి ఎక్కడ వ్యాపారము ఇటు అధికారము ఆ రెండే ఎక్కడైనా ఎక్కడ వివాదం, ఎక్కడ ముస్లిం లీగు, ఎక్కడ 2 సీట్లు, ఎక్కడ పాకిస్తాను, ఎక్కడ భారతదేశం, 2 విడిపోవటం. ఈ సందర్భంగా కొన్ని వేల మంది, దాదాపు 20 లక్షల మంది చనిపోయారు, 20 లక్షల మందిని ఓచ కోత కోసారు. రైళ్లు ఓచ కోత 20 లక్షల మంది మారణ హోమానికి కారణమైంది ఏంటి, ముస్లిం లీగ్ 2 MP స్థానాలను ఇవ్వకపోవటానికి తెలంగాణలో ఏర్పడింది ఆ రోజు ఈ విభజన. ఈ పెద్ద వివాదానికి కారణం ఏంటి, కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వలేదను, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి కనీసం ముఖ్యమంత్రిని చేయలేనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంత పాలకుల నిర్లక్ష్యం వలన ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు ఏదన్నా ప్రతి అంశం.